అందరికీ నమస్కారం. ఆయుర్వేద రహస్యాలకి స్వాగతం. ఈరోజు నేను మీకు హత్తిజోడి అనే మొక్క ఎలా ఉంటుందో క్లియర్గా చూపిస్తానండి. ఈ మధ్య హత్తిజోడి అని చాలా రకాల మొక్కలే మనకి యూట్యూబ్లో పెడుతున్నారు, కానీ ఇవన్నీ ఒకే జాతికి చెందినవైనా కానీ ఈ హత్తిజోడి మాత్రం చాలా అరుదుగా దొరికేది. అలాగే ఇది కొండ ప్రదేశాల్లో ఎక్కువగా వాటర్ ఎక్కువగా ఉండే ప్రదేశాల్లో, కంటిన్యూస్గా వర్షం పడే ప్రదేశాల్లో, కొంచెం చీకటి చీకటిగా ఉండే ప్రదేశాల్లో, ఇలాంటి ప్రదేశాల్లో మాత్రమే దొరుకుతుంది. నేను మీకు క్లియర్గా ఇప్పుడు దాని ఆకులు చూపిస్తాను, చూడండి. ఇదంతా ఒకే చెట్టు కాదు, ఒక చెట్టుకి ఒకటి రెండు లేదా ఐదు రెబ్బల వరకే వస్తాయన్నమాట, దీనికి అంతకు మించి ఉండవు. చూసారా, దీని వెనకాల మనకి తెల్లటి మచ్చలు కానీ నల్లటి మచ్చలు కానీ ఏవి ఉండవు. నల్లటి మచ్చలు ఉండేదే హత్తిజోడి అని ఈ మధ్యలో యూట్యూబ్లో ఒక వీడియో నేను చూశాను, కానీ నల్లటి మచ్చలు ఉండేది హత్తిజోడి కాదు. అది చాలా పెద్ద వృక్షంగా కూడా మారుతుంది, అది నేను మీకు వృక్షం రూపంలోనే మీకు చూపిస్తాను, అది హత్తిజోడి కాదు. అలాగే తెల్లటి మచ్చలు ఉండేది కూడా హత్తిజోడి కాదు. మన ఇంటి గోడ మీద ఎక్కడైతే నాచు అలాంటిది ఫామ్ అవుతుందో అక్కడ కూడా ఆ తెల్లటి మచ్చలు ఉండే మొక్క అనేది రావడం జరుగుతుంది, అది హత్తిజోడి కాదు. ఇది జనారణ్యం లేని ప్రదేశంలో మాత్రమే మనకి లభిస్తుంది. చాలా అరుదుగా ఇది పెరుగుతుంది, చాలా చాలా ఔషధ గుణాలు ఉంటాయన్నమాట దీంట్లో. చూడండి, నేను కొంచెం బండను జరిపి ఇది మీకోసం. తెల్లటి మచ్చలున్న మొక్క మనకి ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తుంది. మన ఇంటి పెరట్లో గోడకి అలాగే నాచు ఉండే ప్రదేశంలో ఎక్కడ పడితే అక్కడ మనకు కనిపిస్తుంది. చూడండి, ఇది మీకోసం నేను పైకి లాగాను రూట్తో సహా. హత్తిజోడి అంటే చేతులు రెండు ఇలా కలిసి ఉన్నట్టు మెలవేసుకొని ఉంటాయన్నమాట దీని రూట్స్ అనేవి, అందుకనే దీనికి హత్తిజోడి అని పేరు వచ్చింది. మీకు క్లియర్గా ఇటు రూట్స్ అటు అటు రూట్స్ ఇటు మీకు క్లియర్గా పోయినట్టు ఇటు అటు ఇటు పోయినట్టు కనిపిస్తుంది కదా, అందుకని దీన్ని హత్తిజోడి అని అంటామన్నమాట. అంటే చేతులు పెనవేసుకున్నప్పుడు ఎలా ఉంటాయో అలా దీని రూట్స్ అనేవి పెనవేసుకొని ఉంటాయన్నమాట, అందుకనే దీన్ని హత్తిజోడి అని దీనికి పేరు వచ్చింది. దీనిలో చాలా చాలా ఔషధ గుణాలు ఉంటాయి. దీని మెడిసినల్ వాల్యూస్ నేను మీకు తర్వాత తెలియజేస్తాను, కానీ ఇప్పుడు అసలు ఇది ఎలా ఉంటుందో మీరు చూడండి. కొంచెం ఈ ఆకులన్నీ తుంచేసి కొంచెం ఎండబెట్టిన తర్వాత, రెండు రోజులు ఎండబెట్టిన తర్వాత ఎలా ఉంటుందో కూడా మీకు ఇప్పుడు చూపిస్తాను. ఇది ఒక 7-8 రోజులు ఎండబెట్టి దాని తర్వాత సింధూరం రంగు గుడ్డలో లేదా ఎరుపు రంగు గుడ్డలో చుట్టేసి ఆంజనేయ స్వామి దగ్గర పటం ముందు పెట్టి మనం నిష్టగా 108 సార్లు హనుమాన్ చాలీస లేదంటే ఆయన నామం తలుచుకొని మనం పూజ చేసి ఇది దేవుడి గదిలో అలాగ ఉంచుకొని మనం నిత్యం పూజ చేసేటప్పుడు దీనికి సింధూరం అర్పిస్తున్నట్టయితే మనకి చాలా శుభాలు జరుగుతాయని, సిరి సంపదలకు లోటు ఉండదని, అనారోగ్య పాలు అయిన వాళ్ళు కూడా ఆరోగ్యంగా మారుతారని చెప్తారు. చూసారా, దీనికి రెండు వైపులు చేతులు పిడికిలు బిగించినట్టుగా ఉంటుందన్నమాట. ఇదే అసలు హత్తిజోడి. వేరే ఈ జాతికి చెందిన వేరే మొక్కలకి కండ అనేది ఉండదు, చూస్తున్నారా. ఇంకా కొంచెం ఎండబెట్టి తర్వాత ఒకవేళ మనం దీన్ని చూసినట్టయితే దీని ఈ చిన్న చిన్న రూట్స్ అనేవి రాలిపోతాయి అన్నమాట, మీకు అసలు హత్తిజోడి రూపం అనేది కనిపిస్తుంది. ఇదేనండి హత్తిజోడి, మీరు క్లియర్గా చూసుకోండి. జంతువుల నుంచి సేకరించే హత్తిజోడి మనకి ఎందుకు పనికిరాదు, దాంట్లో ఔషధ గుణాలు కాదు కదా, ఎలాంటి ఉపయోగం ఉండదు. పైగా దేవుడి రూమ్లో పెట్టి పూజ చేస్తే మనకి అరిష్టాలు జరుగుతాయి. దయచేసి ఆ జంతువుల నుంచి సేకరించిన హత్తిజోడివి తీసుకోకండి, నమ్మకండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.